Aquí. Ya que un momento tú no le das tiempo, ¿no? Más que el error de... ప్రసాద్ నేను బచ్చా బచ్చగా తిని దవా పిలాతా నేనే రహతా నేను కాలేజ్కి జాతా బోలో సర్టిఫికెట్ క్యా బోలో భయ్యా ఏ సర్టిఫికెట్ క్యా దూసరి బాత్ ఈ ఆర్డర్ ఎక్కడ టైం పోదిన మరి ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఎన్ని దిన సరితే పట్టుకూడదా మేకులు ఆఫ్టర్ సర్టిఫికెట్ డాక్టర్ ఉంటే నీకు ఆ సంధానం వస్తా వచ్చి కూర్చో మైపి మొత్తం ఇన్సాన్ ఘటీ చూడాలి ఈది బజార్లో నివాసం ఉండే ఎంఏ మజీద్ అనే అతను మదనపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో తాను
కలీం అహ్మద్ ఖాన్ అనే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళగా అతను ఆ డాక్టర్ గారు ఇతనికి 80% హార్ట్ వాల్వ్స్ డ్యామేజ్ అయినాయని దానికి వితౌట్ సర్జరీ తను తగ్గిస్తానని చెప్పేసి అతని దగ్గర నుంచి 600,000 రూపాయలు వసూలు చేసినట్లు, ట్రీట్మెంట్ అయిన తర్వాత తను యాంజియోగ్రామ్ చేసుకోగా దానిలో 80% పోయి 90%కి పెరిగినట్లు డ్యామేజీ గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ డబ్బు తీసుకుని సరైన వైద్యం చేయకుండా తను నమ్మించి మోసం చేశానని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్స్పెక్టర్ నాగేష్ మాదనపేట ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ ప్రసాద్తో కలిసి మెహదీపట్నంలో ఉన్న ఈ కలీం అహ్మద్ ఖాన్ డాక్టర్ యొక్క క్లినిక్ పైన రైడ్ చేయగా అక్కడ కొన్ని జడిబుట్టి చెట్టు యొక్క కొమ్మలు అలాగే కొన్ని వేర్లు అలాగే కొన్ని టానిక్లు ఉన్నవి. వీటితో పాటు ఇతను చదివిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉందో ఈ డిప్లొమా ఆఫ్ న్యాచురోపతి మెడిసిన్ సిస్టమ్స్ అనే సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా పంచనామా ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఈ సర్టిఫికెట్లు మీరు తమరు చూసినట్లయితే ఈ సర్టిఫికెట్ చదివిన సర్టిఫికెట్ ఇతనికి 15 జులై 2005లో ఇచ్చినట్లుగా ఉంది. ఈ సర్టిఫికెట్ని ఇతను 7 మార్చి 2004లో రిజిస్ట్రేషన్ చేసినట్టు చెప్తున్నాడు. చదివింది 2005లో చదివినాడు, రిజిస్ట్రేషన్ 2004 అంటున్నాడు. ఇవన్నీ కూడా కొద్ది క్లారిటీ లేదు, ఇతను కూడా అవగాహన లేదు. ఈ సర్టిఫికెట్లు మొత్తం కూడా అత్తాపూర్లో ఉన్న జవహర్ కాలేజ్ ఒకటి ఉంది, ఆ కాలేజ్ యొక్క హెడ్ ఎవరైతున్నాడో డాక్టర్ హుస్సేన్ అని అతను ఈ సర్టిఫికెట్లను కూడా తెప్పించి ఇచ్చినట్టుగా చెబుతున్నాడు. ఈ సర్టిఫికెట్లు కూడా మేము పంపించి వీటన్నిటి కూడా వెరిఫై చేస్తాము. వీటిలో ఉన్న జునైన్ ఎస్ అనేది, అదేవిధంగా అతని యొక్క విజిటింగ్ కార్డులో బీఎస్సీ అని కూడా రాశాడు. ఆ బీఎస్సీ చదివినాడా లేదో తెలియదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఈ రకంగా ఈ విజిటింగ్ కార్డు తయారు చేసి దీనిలో న్యాచురల్ హార్ట్ క్యూర్ అని రాస్తూ దీనిలో మళ్ళీ నో బైపాస్ నో ఓపెన్ హార్ట్ సర్జరీ, నో బైపాస్ నో ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్పేసి ప్రజలు నమ్మించి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ రకంగా చేస్తే రియల్గా చదివిన ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు, ఎంఎస్ చేసిన డాక్టర్లు, మరి వాళ్ళకి తెలీదా ఈ వైద్యము? నో బైపాస్ నో ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా మరి చేయాలంటే ఎన్నో లక్షలు చేయొచ్చు. కాబట్టి దీనిలో కంప్లైంట్ ఏమైతే సర్జరీ లేదన్నాడు కాబట్టి సర్జరీ చేయించుకుంటే అదే డబ్బు అవుతుంది కాబట్టి వితౌట్ సర్జరీ అనగానే ఇతను ఆశపడి 600,000 రూపాయలు చెల్లించని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా సీజ్ చేశాము. ఈ అన్నింటిని కూడా ఫారెన్సిక్ సైన్స్ పంపిస్తాము, ఇట్లని ఈ మెటీరియల్ అన్నీను అలాగే డాక్యుమెంట్స్ని కూడా ఆ కన్సర్న్డ్ యూనివర్సిటీ పంపించి వీటి యొక్క జునైన్నెస్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటాము. అదేవిధంగా జవహర్ కాలేజ్ అత్తాపూర్లో ఉంది, అతను కూడా విచారిస్తాము. అతను కూడా దీనిలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కలీం అహ్మద్ ఖాన్ కుమారుడు కూడా దీనిలో ఇన్వాల్వ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని ఈ హుస్సేన్ కూడా పట్టుకుని విచారించిన తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్స్ పెట్టారు సార్, సెక్షన్ 420 ఒకటేనా? అంటే ఇంతకు ముందు కేసులు ఏమి లేవు, వైద్యం నడుస్తుంది, ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. కానీ అక్కడే మెహదీపట్నం ఉంది, క్లినిక్ ఉంది ఇంట్లోనే సొంతంగా సంతోషంగా.